அண்ணா லட்சுமணா செத்துருக்கிறான். மணிதான், மகேந்திர மணி. மணிட்டு இது எல்லாம் வந்து மெரிச்சு போது மந்திரம்ரா, மந்திரம். அனந்தாஸ்தோகர் நிகம நிகம நக்ருணி மகேந்திரமணி. தம்முடு தெதగా தெதగా ప్రతి చెప్పలేక చస్తున్నారా? సూర్యచంద్రమణిరా ఇది. అరే ఆరిపోయిందే తమ్ముడు, మంత్రం ఏది ఈసారి? మేం చెప్తామే, నోరు తిరుగుతుందిరా మీకు. ఓ తిరుగుతుందా? సరే, అనంత అస్తోక హనుమంతుతోక అనంత అనంత అస్తోక అస్తోక నిగమ నిగమనగ్రుణి నిగ నిగమని నిగమ నిగమ నిగమనగ్రుణి నిగమనగ్రుణి మహేంద్రమణి మహేంద్రమణి. తెదగా తెదగా తమ్ముడు, పావైన బతికిస్తావరా? మహారాజులు రా, మనం మనం మహారాజులు. చాచినా, ఇవాళ నా తులసి మాత ఎంత ప్రసన్నంగా ప్రకాశవంతంగా ఉందో చూడు. మా చిట్టితుడి నైవేద్యాలతో దేవతలు బలిసిపోతున్నారు. ఏం మీనా, నాన్నగారికి ఎలా ఉంది? చాలా ప్రమాదంగా ఉంది తల్లి. ఇప్పుడు నిన్ను తలుచుకుంటూ నీకు అన్యాయం చేశానని మరీ బాధపడుతున్నా. నేను పిలుచుకొస్తానని వచ్చాను, పోదారా కూడా. అన్నగోలు చాలా అలసిపోయారు కానీ యక్షితులం దాన్ని ఎవరేసుకుంటూ కాసేపు కొనకండి. దైవాదేను శృంగారంలో పడిపోయాడురా. ముద్దు పెట్టి ఒకతని, సక్కలు గిల్లి పెట్టి ఒకతని, మూడో యక్షితనే. ఏం చేసి గెలిచాడో చెప్పాడు కాదు. పడుకోండి రా, నీ భర్తని తలుచుకుంటూ. అన్నట్లు మన భర్తలు ఇప్పుడు భర్తలు గిడిగిడి గిడిగిడి. అవునరా, మన భార్యలు ఇప్పుడు ఏం చేస్తుంటారు? కలవరిస్తుంటారులే. మగేంద్రమణ్ణి నామ గుర్తిస్తాడంటే నామ గుర్తిస్తాడని కొట్లాడుతూ. పండుకోండిరా, పండుకోండి. రూపా హేమ దేనికి? ఇంకా కాస్త ప్రాణం ఉందేమో, ఆ మగం చూపించి చంపి సంతోషిద్దామనే. ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడతారు? నాన్నగారే పిలుచుకు రమ్మంటే పిలుచుకొచ్చాను. నోరు మూసుకొని పడిండు, దాసిదానికి కూడా పెత్తనమే. మరీ పిన్నా పెద్ద లేకుండా పోయిందే. ఇంత రాక్షసులు అవుతారనుకోలేదక్కయ్య. ఎవరికే అక్కయ్యను ఎరికల గూడంలో కాపురం పెట్టి మా చెల్లెలు ఏనాడో చచ్చిపోయింది. ఏమన్నా అనుకోండి, నాన్నగారిని ఒక్క మార్చి ఉండేవండి. వీల్లేదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే? అడగటానికి మీరెవరు? నాన్న విషయంలో నా బాధ్యత నాకు లేదు, నీ బాధ్యతకి నీవేం చేశావు? మనస్సు విరగొట్టి నాన్నను మంచం ఎక్కించావు, చాలదు. దేవుడా అంటూ ఆయన్ని బ్రతికించుకోవడానికి మహేంద్రమణి కోసం మా భర్తల్ని పంపుకున్నాం. నేను నా భర్తను పంపించాను, అనుకున్నంత పని చేశావు. పాప్, కాటికి కాళ్ళు ఏడుస్తుంటే మనస్సు మణికి ఏడుస్తుంటే ఊగిసలాడమని ఆ ముసలాన్ని అడవల పాలు చేశావు. ఏమైపోతే ఏమిలే,
ఏమీ కారు. ఆ మహేంద్రమణిని సామాన్యులెవరూ సాధించలేరని వారిని బ్రతిమాలి పంపించాను. వారే మణిని తెస్తారు. అవునులే, మోసం చేసి పెళ్లి చేసుకోలే, ఆ విద్యలో గట్టుకుడేగా. మన భర్తలు అమాయకులు కూడాను, దారిలో వాళ్ళని మోసం చేసి తెస్తాడో ఏమో. బావులు మణి కోసం వెళ్ళారు, రాజ్యం ఇక అక్కలకే పోతుంది, నా మొగుడు మొగుడే గాని దురాశగా ముసలాన్న నా తోలి అత్తయ్యా. పతినిన మాత్రం నేను సహించను. సిగ్గుండక్కర్లే మగడని చెప్పుకోవడానికి. ఆ ఎరుకల వెధవని ఆ ముసలికోతిని ఆ దరిద్రుని కట్టుకుని మా వంశాన్ని కపగిర్చి తెచ్చావు. నోరమయ్యండి, నా భర్త కులహీనుడు కాదు, దరిద్రుడు కాదు, మహారాజు కుమారుడు, కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు. వారే మణిని తెచ్చి నాన్నను కాపాడుతారు. వీరసేన మహారాజా, కామరూప విద్య తెలిసిన వాడా? ఇదా రహస్యం. ఏమీ లేదు, నీ భర్త కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు మణిని తెస్తాడు, మేము రాజ్యం వెళ్తాం అంతే. ధన్వంతరి, ఇదిగో మహేంద్రమణి, చికిత్స చేయండి. మావయ్య, మే కాస్త నెమ్మదిగా మాట్లాడున్నాయినా. యక్షితలు గెలవడానికి ఎంత బీకరి